హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు. ఈరోజు మా అమ్మగారు బూడిద గుమ్మడికాయ చెక్కుతో ఉరుకులు చేస్తున్నారండి. వడియాలని అంటారు వాటిని. చాలా బాగా టేస్టీగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తర్వాత పుదీనా పొడి చేస్తున్నారు. పుదీనా పొడి మామూలుగా వెల్లుల్లి లేకుండా చేసుకోవచ్చు. వెల్లుల్లి వేసి చేస్తే రుచి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పుదీనా ఆరోగ్యానికి మంచిది కాబట్టి దాంట్లో ఈ వెల్లుల్లి వేయడం వల్ల ఇంకా రుచి అనేది బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా పుదీనా వెల్లుల్లి కూడా. ఈరోజు మా అమ్మగారు వెల్లుల్లి వేసి పుదీనా పొడి చేస్తున్నారు. చూడండి, మా ఛానల్ చూసి, మా వీడియోస్ అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేసినటువంటి సభ్యులందరికీ కూడా, సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే మా ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అనేది మాకు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత మేము చేసినటువంటి ఈ వంటలు, ఈ వీడియోలు చూసి మీరు ఇంట్లో చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఎటువంటి బాధలు కష్టాలు నష్టాలు లేకుండా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గంట సింబల్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి, అప్పుడే మేము చేసేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. నేను పుదీనా పొడి చేస్తున్నానండి. ఈరోజు వెల్లుల్లి వేసి చేస్తున్నాను. ఇన్నాళ్ళు వేయడం లేదు మేము, ఇప్పుడే చేస్తున్నాను. ఒళ్ళుకి మంచిది కదా, వాయు నొప్పులకు, అదేది వాతం తీస్తుంది, అందుకు కలిపి చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు పుదీనా, ఎండుకొబ్బరి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఆయిలు, సాల్టు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. చేయి వెలిగిస్తున్నానండి, ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఇదిగా ఆయిల్ వేసుకోవాలండి. మిరపకాయలు ఎండుమిరపకాయలు దీన్ని 5-6 వేసుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు 1/2 కప్పు వేసుకోవాలి. గర్దపప్పు, మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, అన్నీ బాగా దోరగా వేయించాలండి. కమ్మటి వాసన వచ్చే వరకు వెల్లుల్లి వేస్తున్నానండి. 5-6 కాయలు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు వేగిపోయిందండి ఇది. కొబ్బరి వేసుకుంటున్నాను అండి 1 కప్పు. ఎండు కొబ్బరి మాత్రం దేనికైనా బాగా వాడుకోవచ్చు. ఎంత వాడితే అంత బాగుంటుంది. నాకు వేస్తున్నాను చేసినావా
పోయే వరకు వేయించుకోవాలండి. ఇది ఇంత ఆయిల్ బండలేదు ఊరికే చేసి బాగా కడిగి నిమ్ము ధూళి లేకుండా క్లీన్గా చేసుకోవాలా. పుదీనా ఆరోగ్యానికి మంచిదండి. ఏదన్నా కడుపులో ముళ్ళు పురుగులు ఉన్నా పోతాయి. వేగిపోయిందండి ఇది. మిక్సీకి వేసి చూపిస్తాను పొడి చేసి. ఉప్పు వేస్తున్నానండి తగినంత. చల్లారాక మిక్సీకి వేస్తాను. మిక్సీకి వేస్తాను చల్లారండి. కూడా అయిపోయిందండి. ఇలా వస్తుంది, బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. వెల్లుల్లి వాయు నొప్పులకు మంచిదండి, బాగా పనిచేస్తుంది. నేను పూజలు గదులు లేవు కాబట్టి మేము వేస్తున్నాను, లేకుంటే మామూలుగా వేయను, ఒట్టిదే చేసేస్తాను. ఆరోగ్యానికి మంచిది కాబట్టి వేసుకున్నాను. ఇడ్లీ లెగేసుకొని తినండి. ఇది బూడిద గుమ్మడికాయ చెక్ అండి. ఇది పైన ఉండేది తాట చెక్కు అంటారు. ఇది తీసేసి బాగా కడిగేసి తరిగేసి మజ్జిగలో ఊరబెట్టుకోండి, ఉరుగులు చేసుకోవచ్చు. చేసి చూపిస్తాను చూడండి. ఇది దీనికి ఏం పనిలేదు. ఇంకా ఈ మజ్జిగలోకి వేసేదానికి ఉప్పు, మజ్జిగ చిలుకోవాలి పెరుగు బాగా. ఇది బూడిద గుమ్మడికాయ తాట బాగా సన్నగా తరిగేసి ఊరేసేయండి 3 రోజులు తర్వాత ఎండబెట్టాల. బూడిద గుమ్మడికాయ ఒరుగులండి, మొన్న వేసా కదా మజ్జిగలో, 3 రోజులు అయింది. తీసి ఎండబెడుతున్నాను, ఈరోజు తీస్తున్నాను నేను. ఎండినాక బాగా బాగా ఉరుగులు చేసుకుని ఉరుగులు అవుతాయి. నూనెలో గోళించుకొని తింటే బాగుంటుంది. ఒళ్ళు కూడా మంచిది, అన్నంలోకి బాగుంటుంది. గోరచిక్కుడు కూడా వేసి చూపిస్తాను చూడండి. ఉరుగులు ఎక్కడో బూడిద గుమ్మడికాయ ఉరుగులండి. ఇవి బాగా ఎండినాయి, వేయించుతున్నాను. అన్నంలోకి వేసుకొని తినండి, బాగుంటుంది. ఆయిల్ వేడెక్కింది, వేస్తున్నాను. గుమ్మడికాయ పొట్టు ఉరుగులండి వేయించినాను. అన్నంలోకి వేసుకొని తినాలి, అది బాగుంటుంది, రుచిగా ఉంటుంది. చూడండి ఇట్లుంటాయి.